తనను హంసిక వదిలేసి వెళ్లిందని ఆ మధ్య చింబు వాపు అయ్యాడు. తామిద్దరం ప్రేమించుకున్న మాట వాస్తవమే అని, పెళ్లి కూడా చేసుకుందామనుకున్నామని, అయితే హంసిక తనను వదిలేసి వెళ్లిపోయిందని అప్పట్లో చింబు మీడియా దగ్గర వ్యాఖ్యానించాడు. ఈ ప్రేమ కథ గురించి తాజాగా టి రాజేందర్ చేసిన వ్యాఖ్యానాలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. తన తనయుడి ప్రేమ కథ గురించి రాజేందర్ స్పందించాడు. చింబు మొదటి ప్రేమ కథ గురించి ఈ తండ్రి స్పందించలేదు, కానీ హంసికతో వ్యవహారంపై మాత్రం స్పందించాడు. చింబుని హంసిక వదిలిపెట్టి వెళ్లటానికి కారణం తమ కుటుంబం పెట్టిన కండిషన్లే అని రాజేందర్ వ్యాఖ్యానించాడు. తల్లిదండ్రులు అంటే చింబుకి చాలా ప్రేమాభిమానాలని, తమను నొప్పించకూడదని అనుకుంటాడని రాజేందర్ చెప్పాడు. హంసికతో పెళ్లి అనుకున్నప్పుడు తమ గురించే చింబు ఆలోచించాడన్నాడు. చింబు తల్లి ఉష పెళ్లికి ముందు నటించింది, పెళ్లితో ఆమె సినిమాలకు స్వస్తి పలికింది. తనను పెళ్లి చేసుకుంటే హంసిక కూడా సినిమాలు వచ్చేటానికి వీలుండదని చింబు చెప్పాడట. తన తల్లిలాగే వివాహానంతరం సినిమాలకు దూరం కావాలని కండిషన్ పెట్టాడట. అయితే వివాహం చేసుకుని సినిమాలకు దూరం కావటానికి హంసిక సమ్మతించలేదట. సినిమాలకు దూరమైతేనే పెళ్లి అని చింబు స్పష్టం చేయడంతో వారి ప్రేమ కథ కంచికి చేరిందని రాజేందర్ వివరించాడు.